దక్షిణాది చిత్రసీమ రంగంలో తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్న హీరోయిన్స్లోకి వస్తారు హీరోయిన్ సుకన్య. ఈ పేరుకి కూడా పరిచయం అవసరమే లేదు. తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళ భాషల్లో దాదాపు 200కి పైగా సినిమాలలో నటించి నటిగా మంచి గుర్తింపు సంపాదించుకుంది. అంతేకాదు, డైరెక్టర్ భారతిరాజా గారి దర్శకత్వం వహించిన తమిళ సినిమా అయిన పుదునెల్లు పుదునాదు అన్న సినిమాతో తమిళ చిత్రసీమ రంగంలోకి అడుగుపెట్టి ఆ తర్వాత ఎన్నో సినిమాలలో నటించింది. ముఖ్యంగా తమిళ్లో స్టార్ హీరోస్ అయిన కమలహాసన్, సత్యరాజ్, విజయకాంత్ వంటి వాళ్లతో కలిసి నటించి హీరోయిన్గా మంచి గుర్తింపు సంపాదించుకుంది. ఇలా కేవలం తమిళ్లో మాత్రమే కాకుండా ఇక తెలుగులో మన జగద్బాబు గారితో పెద్దరికం సినిమాతో వెండితెరకి హీరోయిన్గా పరిచయమై ఆ తర్వాత తెలుగులో పలు సినిమాల్లో నటించింది. ఇక తెలుగు మరియు తమిళ్లో కంటే మలయాళంలో ఎన్నో సినిమాలలో నటించి 1990లో స్టార్ హీరోయిన్గా మలయాళ చిత్రసీమ రంగాన్ని ఒక ఊపు ఊపేసింది. అలాంటి సుకన్య గారి భర్త ఎవరో, ఆవిడ కూతురు ఏం చేస్తుందో తెలిస్తే మనందరం ఆశ్చర్యపోవలసిందే. హీరోయిన్గా ఆమె కెరియర్ పీక్గా ఉన్న రోజుల్లోనే అమెరికాలో సెటిల్ అయిన ఓ ఎన్ఆర్ఐని పెళ్లి చేసుకోవడం జరిగింది. ఇక సుకన్య పెళ్లి చేసుకున్న ఆవిడ భర్త పేరు శ్రీధర్ రాజగోపాల్. ఈయన అమెరికాలోనే పుట్టి పెరిగిన ఓ అమెరికన్ సిటిజన్, అవ్వడానికి భారతీయుడు అయినప్పటికీ అక్కడే సెటిల్ అయిన ఓ ఎన్ఆర్ఐ కుటుంబానికి చెందిన వ్యక్తి. ఇతడు సాఫ్ట్వేర్ ఇంజనీర్గా న్యూజెర్సీలో పనిచేస్తూ ఉండేవాడు. ఇక అమెరికాలోనే న్యూజెర్సీలోని బాలాజీ టెంపుల్లో 2002లో హీరోయిన్ సుకన్య శ్రీధర్ రాజగోపాల్ని పెళ్లి చేసుకుంది. పెళ్లైన కొంతకాలానికి ఈమెకి ఓ కొడుకు కూతురు కూడా ఉన్నారు. కొంతకాలానికి భర్తతో మనస్పర్ధలు రావడంతో అతడి నుంచి విడాకులు తీసుకున్న నేపథ్యం. అయితే ఇలాంటి నేపథ్యంలోనే ఈ మధ్య కాలంలో మళ్లీ తన సెకండ్ ఇన్నింగ్స్ని ప్రారంభించి ఇటు మన తెలుగులోనూ మరియు తమిళ్లోనూ అంతేకాకుండా పలు డైలీ టీవీ సీరియల్స్లోనూ తల్లి పాత్రల్లో నటిస్తూ అలరిస్తున్న సుకన్య ఎన్నో టీవీ ఛానల్స్తో తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాలని ఆమె ఇంటర్వ్యూ ద్వారా వెలుగులోకి తీసుకురావడం జరిగింది. పెళ్లైన కొంతకాలానికే ఆవిడ తన భర్తతో మనస్పర్ధల కారణంగా విడిపోయినానని, ప్రస్తుతానికి చెన్నైలోనే తన తల్లితోనూ తన పిల్లలతో ఉంటున్నాను అని చెప్పుకొచ్చింది. ఇదిలా ఉంటే రీసెంట్గా ఆమె తన తల్లి మరియు కూతురుతో ఉన్న కొన్ని ఫోటోలు వెలుగులోకి రావడంతో చూసిన ప్రతి ఒక్కరూ, మీ కూతురు చాలా బాగుంది, హీరోయిన్గా సినిమా ఇండస్ట్రీలోకి ఎప్పుడు పరిచయం చేస్తున్నారు అని అడుగుతున్న నేపథ్యంలోనే ఆవిడ వెలుగులోకి తీసుకొచ్చిన ఓ షాకింగ్ నిజం ఇప్పుడు అందరినీ నోరెళ్లబెట్టేలా చేసింది. ఇక హీరోయిన్ సుకన్య చెప్పుకొస్తూ తాను భర్తతో పెళ్లైన కొంతకాలానికే విడిపోయానని, ఈ మధ్య కాలంలో తనతో ఉన్న ఓ అమ్మాయిని చూసి తన కూతురు అంటూ రకరకాల కమెంట్స్ పెడుతున్నారని, నిజానికి తనతో ఉన్న ఆ అమ్మాయి తన సొంత కూతురు కాదని, ఆమె తన అక్క కూతురని చెప్పుకురావడం జరిగింది. అంతేకాదు, తన భర్తతో విడిపోయి విడాకులు తీసుకుని చాలా కాలంగా భర్తతో దూరంగా చెన్నైలో తన తల్లితోనూ మరియు ఇతర కుటుంబ సభ్యులతో కలిసి ఉంటున్నాను అంటూ వెలుగులోకి తీసుకొచ్చిన ఈ షాకింగ్ నిజం ఇప్పుడు అందరినీ నోరెళ్లబెట్టేలా చేసింది. మరోపక్క చూసుకున్నట్లయితే సోషల్ మీడియా కథనాల ద్వారా సుకన్య ఆమె భర్త శ్రీధర్ రాజగోపాల్తో పాటు ఓ కొడుకు కూతురు కూడా కనిపించారు. మరి ఆ కొడుకు కూతురు ప్రస్తుతానికి ఎక్కడ ఉన్నారో, ఏం చేస్తున్నారో అన్న వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఏది ఏమైనప్పటికీ తెలుగు వెండితెరపై పెద్దరికం సినిమాతో మనందరినీ అలరించి ఆ తర్వాత మహేష్ బాబుకు తల్లిగా మరియు పలు సినిమాల్లో వదిన పాత్రలో సెకండ్ ఇన్నింగ్స్లో అలరిస్తున్న సుకన్య భర్త ఎవరో తెలుసా, ఆమెడ కొడుకు కూతురు ఏం చేస్తున్నారో తెలుసా అంటూ లేటెస్ట్గా వెలుగులోకి వచ్చిన ఈ విషయం ఇప్పుడు వెంటనే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కడం మాత్రం మర్చిపోకండి.